ఇంట్లో ఇది వరకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు ఇంట్లో ఇవి ఉండకూడదు, ఈ వస్తువులు ఉండకూడదు, ఈ వస్తువులు ఉండాలి, కొన్ని కొన్ని దరిద్రానికి హేతువు, కొన్ని కొన్ని అదృష్టానికి హేతువు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మరి పెద్దవాళ్ళు లేరు, దరిద్రాలు ఎక్కువైపోయాయి. సో ఇప్పుడు ఎవరు చూసినా యూట్యూబ్ లో వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక థంబ్నైల్ వచ్చింది, ఇది గనక మీ ఇంట్లో ఉంటే గనక మీకు ఇంకా వినాశనమే అని ఏదైనా థంబ్నైల్ వచ్చిందంటే ఫస్ట్ అదే చూస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడమే అంతే కదా. సరే, మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఎలాగో లేరు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇంట్లో అస్సలు ఉండకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా, ఈ దరిద్రానికి హేతువైన వస్తువులు ఏంటి? ముందు మనం ఏం చేస్తామంటే ఏదన్నా సర్కిల్ తెచ్చుకుంటాం కదా. ఫస్ట్ సర్కిల్ తెచ్చుకున్నప్పుడు బిల్ ఇస్తాడు అతను. అవును, బిల్లు వచ్చిన వెంటనే సర్కులు కరెక్ట్గా వచ్చాయా లేవా అనేది చూసేసుకోవాలి. ఎందుకంటే అన్ని రాస్తాం కదా, వాళ్ళు అన్ని వేశారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సరే, ఇవాళ రేపు సూపర్ మార్కెట్ నుంచి వస్తూ ఉంటే కనుక సర్కులు చెక్ చేసుకొని ముందు ఫస్ట్ ఆ సర్కులు చీటి చింపి డస్ట్బిన్ వేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ బిల్స్ బిల్లు వాడేసిన బిల్లు ఉండకూడదు, పనికిరాని బిల్లు ఉండకూడదు. అలానే ఇప్పుడు మీరు ఏదైనా బట్టలు తెచ్చుకున్న వెంటనే అది చించేయకండి, దాన్ని రేపు ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ బట్టలు వాడేసుకున్న తర్వాత మనం వేసుకున్న తర్వాత మనకి బాగానే ఉంది ఇంకా పర్వాలేదు అనుకున్నప్పుడు ఆ బిల్లు ఉండకూడదు, ఇంట్లో ఖర్చు చేసిన బిల్లు ఉండకూడదు ఇంట్లో. అలానే మనీ వ్యాలెట్లో కూడా మనము ఎక్కువ, నాకు తెలియనప్పుడు కూడా ఎప్పుడెప్పుడువో మనము ఏటీఎం రిసిప్ట్స్ పెట్టుకునేవాళ్ళం ఇది వరకు. అంటే ఇప్పుడంటే గూగుల్ పే ఫోన్ పే వచ్చాయి కాబట్టి అవి తక్కువ అయ్యి ఉండవచ్చు, కానీ రిసిప్ట్స్ అనేవి మనీ పర్స్లో ఉండకూడదు. ఇప్పుడు పిల్లలకి మనము స్కూల్ ఫీజు కడతాం, ఇదేంటి ఎల్ఐసి బిల్స్ కడతాం, అవన్నీ మనకి మార్చిలోనే ఎప్పుడో ఉపయోగపడతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి. నేను ఇంట్లో చూస్తా కాబట్టి చెప్తున్నా. కరెక్ట్. వాటన్నిటికీ ఏం చేస్తారు అంటే ఒక డబ్బా చేసేసుకొని ఆ డబ్బాలో దాచేసేసి ఎక్కడన్నా లోపల దాచేసుకోవడం, బీరువాలో పెట్టకుండా. బీరువాలో పెట్టకుండా ఒక కబోర్డ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకోవాలన్నమాట. అది ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఈ వాటర్ బాటిల్స్ ఉంటాయి, మంచినీళ్ళు తాగిన తర్వాత ఆ పడేయాల్సిన వాటర్ బాటిల్స్ దాస్తారు ఇంట్లో. సగం తాగేసిన నీళ్ళ బాటిల్ కూడా ఎప్పుడు అలానే ఉంటుంది, ఏ ఎప్పుడో నీళ్ళు తాగకండి అని చెప్తారు కానీ ఆ బాటిల్ పడేయమని. అదొకటి ఇంపార్టెంట్. అలా వాడేసినవి పనికిరానివి ఉండకూడదు. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మనం వాటర్ తాగం కదా, అలాంటివి ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే అయిపోయిన మందువి ఉంటాయి, మందువి కొంతమంది మందులు వాడేసుకుంటూ అక్కడే పెట్టేసుకుంటూ ఉంటారనమాట. అలా కాదు, ఏస్ట్ ఇప్పుడు ఒక 5-6 వాడేసిన తర్వాత ఒక్కటే మందు ఉందనుకోండి, అది చక్కగా ఆ 1 మంత్ ఆ 1 మంత్ర అయ్యేదాకా వాడేయండి, ఆ మిగతా పడేయాలని నేను అన్నట్లు వాడేసిన తర్వాత పడేయాలి కంపల్సరీగా. ప్లాస్టిక్ సామాన్ ఉంటుంది, మన మనసు ఒప్పదు ప్లాస్టిక్ సామాన్ పడేయడానికి. ఏమిటో ఆ ప్లాస్టిక్కి మనకి అవినాభావ సంబంధం ఎట్లా ఏర్పడింది నాకైతే తెలియదు, కానీ ఇవాళ చాలా మంది జీవితాల్లో నుంచి బయటికి వెళ్ళడానికి చాలా అసలు బండి పడేద్దాంలే మళ్ళీ పడేద్దాంలే అనుకుంటూ ఉంటాం. ఒక్క కవర్ కూడా నేనైతే తీసి అవతల విసిరేస్తాను, అమ్మని ఉంచు దీనికి ఏం వద్దు, అది యూజ్ అయ్యేది బొద్దింకలకి యూజ్ అవుతుంది తప్ప నాకు యూజ్ అవ్వదు, తీసి అవతల పడే. అట్లా ప్లాస్టిక్ సామాన్, పగిలిపోయిన ప్లాస్టిక్ సామాన్ మనం అనుకుంటాం బకెట్ విరిగిపోయింది చెత్తకి యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. యూజ్ చేయకూడదా? యూజ్ చేయకూడదు. పగిలిపోయింది ఏది ఇంట్లో ఉండకూడదు, విరిగిపోయింది ఏది ఉండకూడదు. మనకి పెద్దలు పగిలిపోయిన అద్దం ఉండకూడదు అని చెప్పారు కదా, పగిలిన అద్దంలో మీ ఫేస్ చూసుకోవద్దు అని చెప్పారు కదా, అలానే పగిలిపోయిన వస్తువులు కూడా ఏవి ఇంట్లో ఉండకూడదు. స్టీల్ సామాన్లు అప్పుడప్పుడు ఇట్లా పగిలిపోయిన వెంటనే మార్చేసేయాలి, వెంటనే మార్చేసేయాలి, మారుద్దాంలే అని అలానే ఉంచుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. అయితే ఇంకొకటి ఏం చేస్తారు అని అంటే మనము ఇల్లు సర్దుకునేటప్పుడు ఒక కవర్ పెట్టేసుకొని మనకి సర్దేటప్పుడు అనిపిస్తుంది ఇది పనికిరాదు అని చెప్పి మన మైండ్ చెప్తుంది, అవన్నీ శుభ్రంగా కవర్లో చెత్త వేసేసి పడేయాలన్నమాట. అయిపోయిన బుక్స్ పిల్లలు రాసేస్తారు బాగా ఫుల్గా, వాళ్ళకి ఇంకా అవసరం ఉండదు అనుకున్నప్పుడు ఆ బుక్స్ కూడా ఉండకూడదు అయిపోయినవి. పేపర్లు నెలకు ఒకసారి న్యూస్ పేపర్ కంప్లీట్గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే న్యూస్ పేపర్ ఇస్ పాస్ట్. చాలా మంది ఇలా గుట్టలు గుట్టలు సంవత్సరం అయిన తర్వాత అమ్ముదాంలే అనుకుంటారు. అది అందుకని న్యూస్ పేపర్ ఎటువంటి పరిస్థితుల్లోనూ 1 మంత్ కంటే ఎక్కువ ఉండకూడదు, బికాస్ దట్ ఈస్ పాస్ట్. అండ్ ఇప్పుడు వచ్చే న్యూస్ పేపర్ లో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఈస్ క్రైమ్, నెగటివ్ ఎనర్జీ విచ్ ఇస్ టేకింగ్ అనమాట. అందుకని కంపల్సరిగా న్యూస్ పేపర్ అనేది పడేసేయండి.
మన ఫోన్స్ లో కూడా చాలా మంది ఇలా క్రైమ్ జరిగింది అలా క్రైమ్ జరిగింది అని చెప్తారు, పంపిస్తూ ఉంటారు మన ఫోన్ లో ఫోటోస్, అవి వెంటనే డిలీట్ చేసేసేయాలి. ఓ, ఇప్పుడు బలన్న చోట ఇలా జరిగింది అని చెప్పి పాపం ఎవరు తీస్తారు, కానీ భలే కత్తి తీయడం తీస్తారు, పొడవడం తీస్తారు, అన్ని తీసేస్తారు ఈజీగా. అంత అంత తీసిన వాళ్ళు అంతమంది ఎందుకు ఆ టైంలో మనకి అనిపిస్తుంది కాపాడడానికి ప్రయత్నించలేదు అనిపిస్తుంది, కానీ మనం ఆ పరిస్థితులు ఉంటే మనకు అర్థం అవుతుంది, భయం అనిపిస్తుంది కదా ఎవరికైనా అంతంత కత్తులు అవి చూస్తే. అయితే ఉండకూడదు మన ఫోన్ లో అట్లాంటివి ఏవి, నెగటివ్ సంబంధించింది ఏది కూడా ఉంచుకోకూడదు, వెంట వెంటనే పడేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే క్రైమ్ కి సంబంధించింది కానీ, ఇట్లా పగిలిపోయిన వస్తువులు కానీ అట్లాంటివి ఏవి కూడా ఇంట్లో ఉండకూడదు, పడేయాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే దేవుడు ఫోటోలు ఉంటాయి కదా తీసుకెళ్ళి చెట్టు దగ్గర పెడుతూ ఉంటారు. అవును, చాలా పొరపాటు అది, ఎందుకు వాటర్లో వేయాలి, అట్లాంటివి ఏవి కూడా పడేసారు. అవును. అలాగే ఇందాక మీరు బిల్స్ అన్నారు కదా, ఇప్పుడు గ్యాస్ బిల్స్ వస్తూ ఉంటాయి, కరెంట్ బిల్స్ వస్తూ ఉంటాయి, వీటి పరిస్థితి ఏంటన్నారు? లాస్ట్ మంత్ వచ్చిన బిల్లు పడేసి ఈ మంత్ బిల్ పెట్టుకోవాలి, ఎందుకంటే సడన్ గా మనం ఎక్కడికన్నా వెళ్తుంటాం లోన్ కి, లాస్ట్ మంత్ బిల్లు ఒకే చాలు. 3 మంత్స్ అడుగుతుంటారు కదా గ్యాస్ బిల్, నన్ను ఎవరు 3 మంత్స్ బిఫోర్ వరకు పనిచేస్తుంది గ్యాస్ బిల్, 3 మంత్స్ కంటిన్యూగా అడగరు. ఒక బిల్లు, ఒక బిల్లు 3 మంత్స్ బిలో ఉండకూడదు, అది బిలో ఉండదు. ఒక్క మంత్ ఉంచుకొని మిగతా పడేసండి, లేదా 2 మంత్స్ ఉంచండి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టేసిన తర్వాత ఇప్పుడు నువ్వు కట్టావా లేదా అని అడుగుతున్నారు చాలా మంది. ఇప్పుడంటే అది తగ్గింది, ఇప్పుడు వరకు కట్టిన తర్వాత కూడా నువ్వు కట్టలేదు అనుకుంటూ వచ్చేవాళ్ళు పాపం. అవును, ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా అంతే, ఒక 2-3 నెలలు అయిన తర్వాత పడేసేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ లో ఉంటున్నాయి కదమ్మా, క్రితం సంవత్సరం బిల్ ఎంత ఉందో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి బిల్లు అనేది ఏది కూడా ఉంచకండి, ఎందుకంటే అది ఖర్చు అయిపోయిన అమౌంట్ కాబట్టి అది ఉండక్కర్లా. అది ఖర్చు అయిపోయింది, మన దగ్గర లేదు, దానికి సంబంధించిన గుర్తు కూడా మనకు అక్కర్లేదు. కానీ గోల్డ్ మాత్రం దాచుకోండి, మేడం చెప్పింది కదా అని గోల్డ్ బిల్ కూడా చించేకండి. మీ మీ మగవాళ్ళతో తిట్లు తినకండి, పొద్దున అది ఎలా మారుస్తావని చెప్పి. గోల్డ్ బిల్ ఎందుకని మార్చుకోండి, చింపకూడదు మేడం. ఈ షాప్ లోనే కొన్నాను అంటే హాల్మార్క్ ఉంటుంది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని రాయడు, హాల్మార్క్ బియ్యం అనే ఉంటుంది. అతని దగ్గర కొన్న దానికే మొత్తం ఇస్తాడు, ఆ బిల్ మాత్రం దాచి ఏం చేస్తారా చెప్పిన, అది చక్కగా విడివిడిగా పెట్టుకోండి, విడివిడిగా పెట్టుకొని మనం డబ్బు దాయని బీరువాలో పెట్టండి. ఇక్కడ డబ్బు దాయకూడదు అనమాట, ఆ బీరువాలో ఉంచాలి. సో బిల్లులు పాడేయండి అంటే, ఇప్పుడు వారంటీలు ఉన్న బిల్లులు కూడా పాడేస్తారేమో, వారంటీలో ఉన్న మాత్రం పాడే. అదే అంటున్నా నేను, మీకు అవసరమయ్యే బిల్స్ ఏవైనా, టీవీ కొనుక్కున్నారు దానికి బిల్ వస్తుంది, మిక్సీ కొనుక్కున్నారు దానికి బిల్, ఇలాంటివన్నీ దాచి ఒక దగ్గర పెట్టేసాయండి. నేనేం చేస్తానో తెలుసా, ఆ డబ్బా ఉంటుంది, డబ్బా అట్ట డబ్బాలు అంటే ప్రాణం కదా మనకి, ఆడవాళ్ళకి పడే ఏమైనా పడేస్తాం కానీ అట్ట డబ్బాలు పడే. నేనేం చేయాలి, ఎందుకంటే అది ఇల్లు మారేటప్పుడు పనికి వస్తుందేమో అని ఆశ. కాబట్టి నేనేం చేస్తానంటే ఎలాగో పడేయం కాబట్టి